ప్రజలను బెంబేలెత్తిచ్చిపోతున్న డెంగీ ఈ విధంగా ప్రజలను బెంబేలేస్తుందన్నమాట. డెంగీ రాష్ట్రంలో డెంగీ ఎన్సెఫలైటిస్ కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. మెదడుకు చేరుతున్న డెంగీ వైరస్ మెదడువాపు వ్యాధితో వైద్య విద్యార్థి కూడా మృతి అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విలయ తాండవం అయితే చేస్తుంది. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలకు డెంగీ వైరస్ రూపంలో మరొక భయంకరమైన వ్యాధి అయితే వస్తూ ఉందన్నమాట. దీని ప్రభావంతో అనేక ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఒక్కో మెదడువాపు కేసు కూడా నమోదైతే కాలేదు. తాజాగా చూసుకున్నట్లయితే ఈ కేసులు అయితే భారీగా పెరిగిపోతున్నాయన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాలను ఈ ఏదైతే డెంగీ వైరస్ ఉందో ప్రళయం అయితే సృష్టిస్తుంది. ముఖ్యంగా వయసులో ఉన్నవారు కూడా చనిపోతున్నారు ఈ వైరస్ కారణంగా. సో అందువల్ల ప్రజలందరినీ అలర్ట్ చేసేది ఒకటేనన్నమాట, ఇట్టి పరిస్థితుల్లో దోమకాటు గురి కాకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా పాటించాలని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ప్రజలందరూ అలర్ట్గా ఉండండి, ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.